సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్న అలనాటి బాలీవుడ్ నటి గీతా కపూర్ ఇక లేరు. శనివారం ఆమె ఉంటున్న వృద్ధాశ్రమంలో కన్ను మూసినట్లు ఫిలిం మేకర్ సిబిఐ సభ్యుడు అశోక్ పండిట్ వెల్లడించారు. మేం ఆమెను మామూలు మనిషిని చేయాలని ప్రయత్నించాం, కాని కొడుకు కూతురు గురించి ఆలోచించి ఆమె రోజురోజుకి కుంగిపోయారు. ఏడాదిగా వారి జాడ కోసం మేం చెయ్యని ప్రయత్నం లేదు. అనారోగ్యంతో ఆమె చివరకు కన్ను మూశారు. ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని కూపర్ ఆసుపత్రిలో ఉంచాం. వారి పిల్లలు బంధువులు వస్తారేమో, 2 రోజుల పాటు ఎదురు చూస్తాం. రాని పక్షంలో మేమే అంత్యక్రియలు జరిపిస్తాం అని పండిత్ తెలిపారు. పాకీజా వంటి క్లాసిక్ చిత్రంలో నటించిన గీతా కపూర్ ను అనారోగ్యం కారణంగా గత ఏడాది మే నెలలో తన తనయుడు ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆపై డబ్బు తేవాలంటూ ఏటీఎం కు వెళ్లిన అతను అట్నుంచటే పారిపోయాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. ఆమెపై మీడియా కథనాల ఆధారంగా ఆమె దుస్థితి గురించి తెలుసుకున్న అశోక్ పండిత్ ఆ బిల్లును చెల్లించి వృద్ధాశ్రమంలో చేర్పించారు. తల్లి మరణం నేపథ్యంలో ఇప్పటికైనా వారు తొలగిస్తారని వృద్ధాశ్రమంలోనే ఆమె సహచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గీతా కపూర్ మరణంతోనైనా ఆమె కొడుకు మారాలని ఆశిద్దాం. ఈ వార్త తెలుసుకున్న టాలీవుడ్ మరియు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఎక్కడైనా గీతా కపూర్ ఆత్మకి శాంతి కలగాలని మనం కోరుకుందాం. మీరు కూడా కోరుకుంటే రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్ లో తెలియజేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.